పాకిస్తాన్ దోస్తీ తాలిబన్లకు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏంటంటే తాలిబన్లు ఏమన్నారు మొన్న భారత వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము ముస్లింలకు మా మద్దతు ఉంటుంది కానీ కాశ్మీర్లో ఉన్న ముస్లింలకి బట్ మేమేమి జోక్యం చేసుకోము మా దేశం మీద గడ్డ మా గడ్డ మీద నుంచి వేరే చోట యుద్ధమేమీ చేయమన్నారు కానీ కాశ్మీర్లో గత వారం పది రోజులలో కనీసం ఒక ఏడు మ్యాగ్నెట్ బాంబులు దొరికినాయి ఈ మ్యాగ్నెట్ బాంబులు వాడేది తాలిబన్లే అంటే వెహికల్ దగ్గర వెహికల్ ఇంజన్ దగ్గర మ్యాగ్నెట్తో ప్రారంభించేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆయుధాన్ని తాలిబన్లు కనిపెట్టారు ఈ మ్యాగ్నెట్ బాంబులు గత రెండేళ్లుగా తాలిబన్లు అత్యధికంగా వాడుతూ వచ్చారు శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో చేసిన దాడుల్లో వీటిని అత్యధికంగా వినియోగించారు కూడా నిత్యం ఈ బాంబులు అమర్చిన కార్లు ఎక్కడో చోట పేలుతూ ఉండేవి అప్పట్ కాబుల్ వాసుల్ని వణికించి మెకానిక్ షెడ్లలో కూడా తయారు చేయొచ్చు ఓ ఇరవై ఐదు డాలర్ల ఖర్చుతో వచ్చేస్తుంది ఇది చిన్న డబ్బాలో పేలుడు పదార్థాలు అమర్చి దానిని ఫోన్తో అనుసంధానించి ఓ అయస్కాంతం అమర్సి అమరిస్తారట దాన్ని ప్రత్యర్థి వాహనం కింద ఇంజన్ ట్యాంక్ సమీపంలో పెట్టి బాంబుకి అమర్చినటువంటి మొబైల్ నెంబర్కి ఫోన్ చేయడం దాంతో భారీ పేలుడు సంభిస్తాయి అంటే ఒక బాంబుని తయారు చేసి మ్యాగ్నెట్ ద్వారా కారుకి కానీ వీటికి టచ్ చేస్తారన్నమాట వాటి ద్వారా పేలుస్తారు ఇట్లాంటి వాటిని ఇందులో జరిగింది ఏంటంటే కాబూల్లో చేసింది షాప్ షహీద్ ప్రాంతంలో ఒక ఆటోమొబైల్ షాప్లో వాళ్ళందరినీ కూడా వీళ్ళు అప్పట్లో బెదిరించే వాళ్ళు అదుపులో తీసుకుని అబ్దుల్ షమీ అనే వ్యక్తికి సంబంధించినటువంటి దుకాణంలోనే ఈ కార్లన్నీ రిపేర్ చేసేలా చేసి అక్కడ మిగతా చోట్ల కారు రిపేర్ చేసిన వాళ్ళని కూడా చివరిలో వెళ్ళేటప్పుడు ఈ షెడ్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఈ మ్యాగ్నెట్ బాంబులు పెట్టి పంపించేవాళ్ళు తర్వాత చిట్ట చివరిలో షమీ అరెస్ట్ అయ్యాక ఈ విషయం బయటపడింది అయితే ఈలోపు తాలిబన్లు బయటకు వచ్చేయడంతో ఇప్పుడు వాడిని కూడా జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు ఇలాంటివే భారత్లో రెండు వేల పన్నెండులో ఓ ఇరాన్ ఉగ్రవాది ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది భార్య మీద తొలిసారి ఈ మ్యాగ్నెట్ బాంబును వాడాడు కాశ్మీర్లో కూడా తాలిబాన్ స్టైల్లో ఈ బాంబుల్ని వాడేందుకు పాక్ పన్నాగం పండింది ఈ ఏడాది సాంబా సెక్టార్లో భద్రతా దళాలు ఈ మ్యాగ్నెట్ బాంబుని స్వాధీనం చేసుకున్నాయి వీటిని పాక్ ఐఎస్ఐ సంస్థ ఉగ్రవాదులకు సరఫరా చేస్తోంది తాజాగా కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో మొన్న బుధవారం కూడా నాలుగు మ్యాగ్నెట్ బాంబుల్ని భద్రతా దళాలు నిర్వీర్యం చేసి అంటే ఇది పాకిస్తాన్ సప్లై చేస్తుంది అంటే తాలిబాన్లని ఇక్కడ వాడుతోందా అన్నటువంటి చర్చ నడుస్తుంది